ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల్లో బలహీన వర్గాలు ఉండే ప్రాంతాల్లో గిరిజనులు ఉండే ప్రాంతాల్లో ఏ విధంగా అయితే దేవాలయాలు నిర్మించే కార్యక్రమం తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో చేస్తున్నాము, అదే విధంగా వెనుకబడిన ప్రాంతాల్లో పేదలకి బడుగు వర్గాల వారికి అందరికీ అందుబాటులో ఉండే విధంగా కళ్యాణ మండపాలు నిర్మించే కార్యక్రమం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టాం. గత 2.5 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమంలో ఆ ప్రాంతాల్లో కళ్యాణ మండపాలు నిర్మించే కార్యక్రమాలు, దేవాలయాలు నిర్మించే కార్యక్రమాలు చేస్తున్నాం. ఎందుకంటే సామాన్య మానవుడికి దేవుడి దగ్గరికి పోయి మొక్కోని వచ్చి రావాలి అంటే ఎంతో వ్యయప్రసార ఖర్చుతో ఉండేది. కాబట్టి స్వామివారి దేవాలయాలు వాళ్ళు ఉండే ప్రాంతాల్లో నిర్మిస్తే తెలియజేసుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఎన్నో హిందూ ధర్మ ప్రచార ఆధ్వర్యంలో హిందూ ధర్మాన్ని ప్రచారం చేసే దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఎరుగుబడిన ప్రాంతాల నుంచి భక్తుల్ని తీసుకెళ్లి స్వామివారి దర్శనం చేయించే గొప్ప కార్యక్రమం కూడా ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రారంభించాం. అదేవిధంగా రేపు రాబోయే వైకుంఠ ఏకాదశి సందర్భంగా కూడా స్వామివారి దర్శనాలు 10 రోజులు ఉంటాయి. కాబట్టి ఆ 10 రోజుల్లో కూడా వెనుకబడిన ప్రాంతాల నుంచి, గిరిజన ప్రాంతాల నుంచి, హరిజన ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి వెనుకబడిన ప్రాంతాల నుంచి కూడా ప్రత్యేకంగా భక్తుల్ని ఉచితంగా తీసుకెళ్లి వాళ్ళ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎన్నో కార్యక్రమాలు దేశవ్యాప్తంగా మన కలియుగ దైవ విజయోత్సవం వైభవాన్ని తెలియజేసే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ప్రతి గ్రామాల్లో హిందూ ధర్మ ప్రచారానికి ఏ విధంగా ఉపయోగపడే భజన మందిరాలు నిర్మించడం, దేవాలయాలు నిర్మించడం అనే కార్యక్రమాలే కాకుండా కొన్ని గొప్ప కార్యక్రమాలు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చేపట్టడం జరిగింది. అందులో ప్రధానంగా గుడుకు గోమాత అనే కార్యక్రమం కూడా ప్రారంభించాం. గోవును పూజిస్తే ముక్కోటి దేవాలను పూజించు దేవతలను పూజించినట్టు అని చెప్పి ప్రతి దేవాలయానికి దేవాలయంలో గుడి ప్రాంగణంలో గోవు ఉండేటట్టుగా ఆ గోవుకి గుడికొచ్చే భక్తులందరూ పూజ చేసే విధంగా ఈ కార్యక్రమం చేయాలని దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం గత సంవత్సరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రారంభించడం జరిగింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.